హలో వెల్కమ్ బ్యాక్ టు పారేపల్లిస్ ఛానల్ ఇప్పుడు మనం పానీపూరి చేసుకుందాం అదే దహి పూరి చేసుకుందాం ఆల్రెడీ మీకు నేను మొన్న టూ డేస్ బ్యాక్ నేను నార్మల్ పానీపూరి చేసి చూపించాను కదా సో అదే ప్రాసెస్లోనే మనకి డఫ్ ప్రిపరేషన్ అండి సేమ్ మనం అప్పుడు ఎలా కలుపుకున్నామో ఇది కూడా సుజీతోనే సేమ్ అలాగే మనం ముద్దు అనేది కలుపుకొని మనం ఏంటంటే పూరీలు పాముకున్నప్పుడు కొంచెం ముద్ద తీసి కలిపి ఇంకొంచెం ఉంచుతాం కదా సో సపరేట్ పోర్షన్ ఉంచినప్పుడు మనం ఏంటంటే వెట్ క్లాత్ అనేది కప్పుకోవాలి ఆ వెట్ క్లాత్ అనేది ఆ ముద్ద మీద కప్పితే మనకి డ్రై అవ్వకుండా చక్కగా పూరీలు పామినప్పుడు మనకి పొంగుతూ వస్తాయి అనమాట చక్కగా పెద్దగా సో మనకి దహి పూరికి ఏంటంటే మనకి స్టఫ్ అది బాగుంది కొంచెం పెద్దది అయితే బాగుంటుంది ఓకే అందు నేను అందుకనే ఈ సైజే తీసుకున్నాను దహీపూరీ కూడా చూసారు కదా సో చక్కగా అట్లా పొంగినవన్నీ తీసుకొని మనం పెట్టుకుందాం అదేం లేదండి ఫింగర్కి ఆయిల్ సో పొంగింది మనకి ఏంటంటే ఆయిల్ పైన పెట్టినప్పుడు అది మనకి ఏమైనా చింది అనుకోండి వెంటనే మనం టూత్పేస్ట్ అప్లై చేసుకుంటే మన ఫింగర్ అదేంటి బొబ్బ కట్టకుండా ఉంటుందనమాట సో నేను కూడా టూత్పేస్ట్ అప్లై చేసుకున్నాను ఆయిల్ చిందేసింది సో జాగ్రత్తగా వేసుకోండి వేసినప్పుడు దహి మనకు కావాల్సిన మనం పూరి ప్రిపేర్ చేసుకున్నాం కదా చక్కగా పెరుగులోని ఫస్ట్ మనం షుగర్ అది మిక్స్ చేసి ఉంచుకోవాలి ఇది మనం ఉడకబెట్టిన బంగాళదుంప చాట్ మసాలా గరం మసాలా జీలకర్ర పొడి ఉప్పు ఉల్లిపాయ చెక్కు అన్నీ వేసాను కదా స్టఫ్ సో ఆ కూరని కొంచెం పెట్టుకోవాలి మీకు అసలు యాక్చువల్గా అయితే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది దాన్ని మిగించాలండి ఫ్లేవర్ బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మీకు ఆ టేస్ట్ అనేది ఐడియా వస్తుంది సో ఎలా ఉన్నది అనేది మీకు డైరెక్ట్గా కూడా తెలుస్తుంది అనమాట ఓకే కూర దానిమ్మ గింజలు ఇంకా పెరుగు పెరుగు పంచదార కలుపుకాం కదా సో ఆ మిక్స్చర్ కూడా కొంచెం వేస్తాము అది వేసిన తర్వాత మనం ఏంటంటే దీనిపైన కూర్చొని చాట్ మసాలా అది కూడా వేసుకుందాం నేను ఏంటంటే మిగిలిపోయిన పిండిని ఇట్లా చిన్నవి చేశాను సో అవి కూడా క్రష్ చేసి పైన వేసుకుంటే బాగుంటుంది ఇలానే కాకుండా మన దగ్గర సేవ్ కానీ బూందీ అది ఏమున్నా కూడా అది కూడా వేసుకోవచ్చు ఓకే అది కూడా వేయచ్చు ఇగో చాట్ మసాలా విధంగా వేసి మళ్ళీ మనం కొంచెం ఉల్లిపాయ చెక్కు అది అంతా వేసుకున్నా బాగుంటుంది అనమాట ఓకే మనకి ఇప్పుడు చక్కగా దహీపూరి టేస్టీగా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు మెసేజ్ చేయండి